ప్రజల మీద నేరాలు నడుస్తుంది. కార్పొరేట్లకు వేల కోట్లు దోచిపెడుతుంది. ఈ దశలో వామపక్ష పార్టీలు ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కోరుకుంది. ఈరోజు 11-12 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ యావత్తు రాస్తారుకోలు జరుగుతూ ఉన్నాయి. టెర్రరిజానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా పెద్ద పోరాట వీరుడుగా నరేంద్ర మోడీ ప్రపంచంలో పోసిపెడుతూ ఉన్నాడు. ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూతలాగా నరేంద్ర మోడీ విధానాలు ఉన్నాయి. ఇవాళ సుమారు 50 రైల్వే స్టేషన్ని ప్రైవేటు వారికి అప్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 26 విమానాశ్రయాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పు చెప్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు భారత ప్రజలు నిర్మించిన అద్భుతమైన ప్రపంచ ఖ్యాతి గడించిన రైల్వే రంగాన్ని ప్రైవేటు పరం చేయటం, రక్షణ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం, విమానాశ్రయాల్ని ప్రైవేటు వారికి అప్పచెప్పడం, చివరికి జాతీయ బ్యాంకుల్ని కుదించడం, ప్రైవేటీకరించడం, ఇలాంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థని తల్లకిందులు చేస్తూ ఉంది. ఇప్పటికే దేశంలో ఉత్పత్తి రేటు భారీగా పడిపోయింది. గత 45 సంవత్సరాల స్థితికి నిరుద్యోగం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద, వామపక్షాల మీద, అన్ని వర్గాల ప్రజల మీద ఈనాడు ఉందని నేను తెలియజేస్తూ రోజువారీ పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకి 21,000 నెలసరి జీతాలు పెంచాలని, రైతులకి రెట్టింపు ఆదాయాన్ని పెంచుదామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రకమైన చర్యలు ఏమీ తీసుకోకపోవటం కారణంగా ఇవాళ రైతాంగం ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చేనేత కార్మికుల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. అసంఘటిత రంగ కార్మికులు రోజు గడవడం కష్టమైపోతూ ఉంది. నిత్య జీవితావసర వస్తువులు పెరిగిపోతూ ఉన్న దశలో నరేంద్ర మోడీ ఇవాళ కార్పొరేట్లకి రాయితీల మీద రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు. గత సంవత్సరం 196,000 కోట్లు కార్పొరేట్ కంపెనీలకి ఆర్థిక రాయితీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం మరో 230,000 కోట్లు ఆర్థిక రాయితీలు ఇచ్చింది. అంతేకాకుండా మాంద్య పరిస్థితులు లేవని ఒకవైపున చెబుతూనే మరోవైపున ఆర్థిక మాంద్యం ఉందని పరోక్షంగా ఈ దేశంలో కార్పొరేట్ కంపెనీలకి 30% ఉన్న పన్నుని 25% తగ్గించింది. ఆ 5% తగ్గించడం కారణంగా 146,000 కోట్లు కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో వారి ఆర్థిక ప్రయోజనాలు
8 లక్షల కోట్లకి పైగా కార్పొరేట్లకి ఉపయోగం జరిగింది. కానీ మన దినసరి ఉద్యోగులు లేదా పోలీసులు, ఎన్జిఓలు, బ్యాంకు ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు వారి చేత వచ్చాల మీద హోంగార్డుల దగ్గర నుంచి అసంఘటిత రంగ కార్మికుల దాకా జీత వచ్చాలు పెంచుకుంటే దానికి ప్రభుత్వాలు దిగులు పడుతూ ఉన్నాయి. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వెనకాడుతూనే ఉన్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరపమని చెబితే అమలు జరుపుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని పరిస్థితులు ఈనాటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. అందువల్లనే భారతదేశ రాజకీయాలు ఇవాళ నరేంద్ర మోడీ నుండి మతవాదం నుండి మితవాదం నుండి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న కాక మొన్న ప్రపంచ నోబెల్ బహుమతిని పొందిన అభిజిత్ సింగ్ ఆయన భారత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని చెప్పి ఆయన పేర్కొంటాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే వామపక్షాలు సాగించే ఈ ఉద్యమం వెనుక అన్ని వర్గాల ప్రజలు తోడ్పడాలని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.